हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु लास्ट स्टूडेंट्स। एपी लास्ट सेट अलग टीएस लास्ट सेट की संबंधी కౌన్సిలింగ్ అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి. ముందులాగానే మనకు టీఎస్ లాస్ట్ సెట్ అక్టోబర్ లో ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏపీ లాస్ట్ సెట్ కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు మనకు. అడ్మిషన్స్ లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ అప్డేట్స్ ఏమీ లేవు. సో కొంతమంది కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ రావాలి అని అయితే కొంతమంది ఇప్పటి నుంచి, అంటే నేను ముందుగానే చెప్పాను లాస్ట్ వీడియోలో, సో లేట్ అవుతున్న కొద్దీ కూడా వాళ్ళు ఏదో ఒక రీజన్స్ అయితే చెప్తారు. అయితే మన మన సబ్స్క్రైబర్ ఒకరు ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు, అంటే మే 2023 లోనే కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ అయింది మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి, కాకపోతే వీళ్ళు ఇంకా అప్రూవల్ రావాలి అని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో అసలైన రీజన్ ఏంటో మనకైతే తెలియదు కానీ, సో మొత్తానికి అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ లేట్ అవుతుంది. ఏపీ లాస్ట్ సెట్ ఎప్పుడు రావచ్చు అని మనం చూసినట్లయితే మేబీ నెక్స్ట్ మంత్, అంటే రేపే నెక్స్ట్ మంత్ అక్టోబర్, సో ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపు మనం చిన్న చిన్న వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి నేను కొంచెం బిజీగా ఉన్నాను, సో నేను వేరే క్యాంప్ లో ఉన్నాను. సో అయినప్పటికీ వీడియోస్ అయితే రెగ్యులర్ గా చేయడానికి ట్రై చేస్తాను. సో రేపటి వీడియోలో ఫీజెస్ గురించి మనం తెలుసుకుందామండి. ఫీజెస్ ఇక్కడ మనకు లిస్ట్ లో ఒక విధంగా చూపిస్తున్నారు, కానీ జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం మినిమం ఒక 10,000 వరకు ఎక్స్ట్రా అయితే మనకు పే చేయాలి. సో అంటే కాలేజీని బట్టి ఉంటుంది, అన్ని కాలేజెస్ కాదు, కొన్ని కాలేజెస్ లో ఒక 5 to 10,000 ఎక్స్ట్రా అయితే పే చేయించుకుంటున్నారు. అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది, తెలంగాణ కాలేజెస్ జాయినింగ్ టైంలో ఎలాంటి రూల్స్ ఉంటాయి, అలాగే ఎంత పే చేయాల్సి ఉంటుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ లా కాలేజెస్ లో జాయినింగ్ టైంలో మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో రావచ్చు, నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో ప్రస్తుతానికి అయితే మనము లాస్ట్ సెట్ కౌన్సిలింగ్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు, వెయిట్ చేయండి, టైం అయితే పడుతుందని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే లేట్ అవుతుందండి, సో వెయిట్ చేయాల్సిందే. సో ఇదన్నమాట వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.